రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బచ్చనపేట మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను ముందస్తుగా బచ్చనపేట పోలీసులు ఎస్ఐ రఘుపతి అరెస్ట్ చేశారు. ఇక గత 15 సంవత్సరాలుగా ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న, ఉపాధి హామీ పథకంలో క్రియాశీలకంగా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేశారని, 78,000 మంది కుటుంబాలు కరోనా పరిస్థితుల్లో రోడ్డున పడ్డారని, మా ఉద్యోగాలు మాకడిగితే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారని, ఇలాంటి అరెస్టుల వల్ల మా ఉద్యమాలు ఆపలేరని, మా ఉద్యోగాలు మాకు సాధించుకోవడానికి ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఇక అరెస్ట్ అయిన వారిలో అశోక్, కనకయ్య, శ్రీధర్ రెడ్డి, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. మమ్మల్ని ఎటు కాకుండా చేసి మధ్యలోనే తొలగించడం, బిల్లర్స్ నిరసన రద్దు చేయడం చాలా బాధాకరం. మేము కనీసం మాకు ఆకలి అవుతుందని అడిగే హక్కు కూడా ఈ రాష్ట్రంలో మాకు లేదా? మేము బిల్లర్స్టెంట్లుగా మేము కనీసం ఆకలి అవుతుందనే హక్కు కూడా ఈ రాష్ట్రంలో మాకు లేదు. ఒక బిల్లర్స్టెంట్ మేము 15 సంవత్సరాల నుంచి పనిచేసి ఎన్నో అది చేసినా కూడా ఈరోజు మా కుటుంబాలు రోడ్డు ఎక్కినా కూడా కనీసం ప్రభుత్వం మా మీద కనీసం ఒక చిన్న కన్ను కూడా వేయకుండా మా కుటుంబాలను రోడ్డు పాలు చేయడం చాలా బాధాకరం. ఇలా అరెస్ట్ చేసి మా కార్యక్రమాలను అడ్డు చేస్తే ఈ కార్యక్రమాలు ఆగవు. ఈ కార్యక్రమం ఇది మాది మాకు ఇవ్వకుంటే ఈ అసెంబ్లీ ముట్టడే కాదు, ఇంకెలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.